భారతదేశాన్ని ఎంతోమంది గొప్ప రాజులు వారి వీరత్వంతో కళా నైపుణ్యాలు యుద్ధ నైపుణ్యాలతో రాజ్యాలను పరిపాలించారు. కానీ పాలించడానికి వ్యాపారం చేసుకోవడానికి సముద్రాలు అడ్డు రావని నిరూపించిన గణిత చోళులదే. దక్షిణ భారతదేశాన్ని పాలించడంతో పాటు సింగపూర్, శ్రీలంక, ఇండోనేషియాని కూడా జయించి వారి జెండా పాతిన ఘనత చోళులదే. దీంట్లో రాజరాజ చోళాది ప్రత్యేక స్థానం. చోళా హిస్టరీలోనే రాజరాజ చోళ ముందు, రాజరాజ చోళ తర్వాత అని చెప్పినా తప్పులేదు. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో ప్రామిస్ చేసినట్టుగా ఈ వీడియోలో రాజరాజ చోళ గురించి మరియు అతని వార్ టెక్నిక్స్ గురించి చెప్పబోతున్నాను. లాస్ట్ వీడియో పర్ఫెక్ట్గా రాకపోయినా మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ. ఈ వీడియోలో నా బెస్ట్ ఇస్తాను అని మాటిస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఒక్క యుద్ధం కూడా ఓడిపోని ఒకే ఒక చోళుడు రాజరాజ చోళ. రాజరాజ చోళుడు క్రీస్తు శకం 947లో జన్మించాడు. వీరి తల్లిదండ్రులు పలంతక సుందర మరియు వానరన్ మహాదేవి. ఇతను అసలు పేరు అరుణ్మోళి వర్ణన్, కానీ పాలనలో ఇతని గొప్పతనాన్ని చూసి రాజరాజ చోళగా అవతరించారు. రాజరాజ చోళుడికి ఒక కొడుకు మరియు ఇద్దరు కూతుర్లు. రాజరాజ చోళుడు తర్వాత అతని కొడుకు రాజేంద్ర చోళుడు సింహాసనాన్ని అధిష్ఠించారు. రాజరాజ చోళుడికి దూరదృష్టి ఎక్కువ, అంటే లాంగ్ విజన్ కలిగి ఉన్నాడు. తండ్రి మరణించిన వెంటనే తన పినతండ్రి అయిన ఉత్తమ చోళుడు రాజ్యాన్ని అప్పగించారు. ఆ టైంలోనే రాజరాజ చోళుడు రాజ్యంలోని ప్రజల కష్టాలు, రాజ్యపాలన గురించి చాలా దగ్గరగా తెలుసుకున్నాడు. పినతండ్రి మరణించిన తర్వాత రాజరాజ చోళ రాజ్యబాధ్యతలు చేపట్టి తను తెలుసుకున్న అంశాలతో రాజ్యాన్ని పరిపాలించి ప్రజల అభిమానాన్ని సాధించారు. రాజరాజ చోళ అంటేనే చరిత్రలో గుర్తొచ్చేది నావిక దళం, అంటే నావల్ ఫోర్స్. ఆ కాలంలోనే బే ఆఫ్ బెంగాల్లో తన సైన్యాన్ని మోహరించాడు. రాజరాజ చోళ నావిక దళంని చూసి చాలా దేశాలు ఇన్స్పైర్ అయ్యాయి. ఇప్పటికీ కూడా రాజరాజ చోళుడు అప్పట్లో వాడిన నావిల్ టెక్నిక్స్ని చాలా దేశాలు పాటిస్తున్నాయంటే నమ్మలేము. మొదటి 8 సంవత్సరాలు మాత్రం రాజరాజ చోళుడు రాజ్య పరిపాలనపై మాత్రమే కాన్సన్ట్రేట్ చేశాడు. వ్యాపారాలు, ఇతర రాజ్యాలతో బంధాలు పెంచుకున్నారు. ఈ కాలంలో తన సైన్యాన్ని 4 భాగాలుగా విభజించి శిక్షణ ఇచ్చారు. ఆ 4 భాగాలు ఏంటి అంటే నావిక దళం, అంటే ముందు చెప్పినట్టుగా నావిల్ ఫోర్స్, అశ్వదళం హార్స్మ్యాన్, గజదళం అంటే ఎలిఫెంట్ ఫోర్స్, అండ్ పదటి దళం అంటే డిఫెన్స్ ఫోర్స్. దీంట్లో గజదళం చాలా పెద్ద కీ రోల్ని ప్లే చేస్తుంది. ఏనుగుల మీద చాలా యుద్ధానికి వాడే వెపన్స్ని క్యారీ చేసేవారు, మరియు ఎదుటి వారిని అటాక్ చేయడానికి కూడా వాడేవారు. అందుకే గజదళం చోళుల యుద్ధంలో చాలా కీలక పాత్ర పోషించింది. తంజావూరుని కేంద్రంగా చేసుకుని పాలించిన రాజరాజ చోళుడు చాలా తక్కువ కాలంలోనే మలేషియా, సింగపూర్, ఇండోనేషియా, శ్రీలంక మరియు మాల్దీవులను జయించాడు. కేరళలోని చేరరాజులను, ఉత్తరాన చాళుక్య రాజులను ఓడించి విజయానికి పర్మనెంట్ అడ్రస్గా మారారు చోళులు. బహుభార్యత్వం కలిగి ఉండేవారు. రాజరాజ చోళుడికి కూడా 11 మంది భార్యలు. కానీ రాజరాజ చోళుడు గత రాజులు చేసిన తప్పులను చేయకుండా ఉండగలిగారు. తన రాజ్యాన్ని సర్వే చేయించి మండలాలు, గ్రామాలుగా డివైడ్ చేసి పరిపాలనను సులభం చేశారు. ప్రజల పన్ను అంటే ట్యాక్సెస్ని మళ్ళీ ప్రజల అభివృద్ధికే వాడేవారు. చోళుల వీరత్వంతో పాటు మనకు గుర్తొచ్చేది చోళా కళాఖండాలు. చోళుడు ఎన్నో శివలింగాల్ని కట్టించారు, కానీ రాజరాజ చోళుడు స్వయంగా ఎన్నో వైష్ణవ మరియు బుద్ధ ఆలయాలను నిర్మించారు. అండ్ ఇప్పటికీ నిలిచిపోయేటట్టు తంజావూరులోని బృహదీశ్వర ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం గురించి నేను మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. ఆలయం నిర్మించి 1000 సంవత్సరాలు అయినా కూడా ఈ ఆలయం ఏ చెక్కు చెదరు లేకుండా ఉంది అంటే మీరే చూడండి. ఈ ఆలయాన్ని దాదాపు 100,000 టన్నుల గ్రనైట్ని ఉపయోగించి నిర్మించారు. అందుకే దీన్ని యునెస్కో వారసత్వ సంపదగా కీర్తిస్తుంది. ఇది ఫ్రెండ్స్ రాజరాజ చోళ గొప్పతనం. ఒక ఎరానే మార్చేసరి గొప్ప వ్యక్తి. ఈ వీడియో మీకు నచ్చుతుంది అని ఆశిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మరింత ఇంట్రెస్టింగ్ కంటెంట్ని మీ ముందుకు తీసుకొస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.